బాబు రెడీ బాబు. కాట్ కెమెరా, యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 2 ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియోని చూడండి. అలాగే మిర్జాపూర్ సీజన్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన బ్రెయిన్లోకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గుడ్డు గోలు గన్ ఫ్యాక్టరీని నాశనం చేస్తారా లేదా? కలీన్ మున్నాకి మాధురికి పెళ్లి చేస్తాడా లేదా? శరత్ మిర్జాపూర్ని తన సొంతం చేసుకోవడానికి ఏమేం చేయబోతున్నాడు? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఈ సిరీస్ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, గుడ్డు గోలు ఇద్దరు కలిసి మిర్జాపూర్లో కళ్యాణ్ గన్ ఫ్యాక్టరీ మీద దాడి చేస్తారు. ఒకడు గన్ ఫ్యాక్టరీలో దాక్కొని గుడ్డుని కాల్చి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ గన్ క్వాలిటీ బాగాలేకపోవడం వల్ల ఆ గన్ వాడి చేతిలోనే పేలిపోతుంది. ఆ తర్వాత గుడ్డు గోలు ఇద్దరు కలిసి గన్ ఫ్యాక్టరీని పేల్చేస్తారు. మరుసటి రోజు కళ్యాణ్ మొన్న ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూస్తే అంతా కాలిపోయి ఉంటుంది. మొన్న ఇది ఖచ్చితంగా గుడ్డునే చేసించాడు అనుకుంటాడు. కానీ కళ్యాణ్ మాత్రం మనలో ఎవరో ఒకరు మనల్ని బలహీనంగా మార్చడానికి ఇది చేసింటారు అంటాడు. సీఎం గన్ ఫ్యాక్టరీ కాలిపోయిన విషయం తెలుసుకొని కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు. కళ్యాణ్ సీఎంతో దీన్ని కూడా మీరు పబ్లిసిటీకి యూజ్ చేసుకోండి అంటాడు. ఎలా అంటే, క్రైమ్ ఫ్రీ ఉత్తరప్రదేశ్కి ఈ గన్ ఫ్యాక్టరీని కాల్చడమే మా మొదటి అడుగు అని చెప్పండి అంటాడు. ఈ గన్ ఫ్యాక్టరీ విషయం జనాల్లోకి బాగా రీచ్ అవుతుంది. గోలు డీలింగ్ మాట్లాడడానికి జూనియర్ని వెళ్ళి కలుస్తుంది. జూనియర్, మా ఇంటికి రండి, మా నాన్నతో అన్నతో మాట్లాడి ఫైనల్ చేద్దామంటాడు. జూనియర్ గోలుని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ గోలు జూనియర్ని పట్టించుకోదు. రాబిన్ డింపీని లవ్ చేస్తూ ఉంటాడు. తనని లవ్లో పడేయడానికి తనని ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు. డింపీకి కూడా రాబిన్ కంపెనీ ఇవ్వడం బాగానే నచ్చుతుంది. రాబిన్ అందరి దగ్గర మాయమాటలు చెప్తూ బతుకుతున్నా కూడా డింపీ దగ్గర మాత్రం జెన్యున్గా ఉంటాడు. బీనా మిర్జాపూర్కి వచ్చేస్తుంది. కళీన్ మున్నాతో మన పరిస్థితి ఏం బాగలేదు, ఇప్పుడు మళ్ళీ మనం పైకి రావాలి అంటే నువ్వు సీఎం కూతురిని పెళ్లి చేసుకోవాలి అంటాడు. దానికి మున్న ఒప్పుకోడు. కానీ కళీన్ మాత్రం నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. మున్న కళీన్తో ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. రమాకాంత్ భార్య డింపీ దగ్గరికి వచ్చి మున్నాని జైలుకి పంపించడానికి సాక్ష్యం చెప్పు అంటుంది. దానికి డింపీ, మనం సాక్ష్యం చెప్పినా కూడా కేసు నిలబడదు అంటూ సాక్ష్యం చెప్పను అంటుంది. కళీన్ మున్న సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. కళీన్ సీఎంతో మాట్లాడుతూ మాధురి మున్న గురించి మొత్తం చెప్తాడు. సీఎం మాధురితో పెళ్లి గురించి మాట్లాడతాడు. మాధురి మున్న పెళ్లి కోపుకున్నాడు అనుకొని పెళ్లి కోపుకుంటుంది. మాధురికి ఆల్రెడీ పెళ్ళి అయ్యి మొగుడు చనిపోయి ఉంటాడు. అందుకు సీఎం మాధురి ఒప్పుకున్న తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా మాధురిని మున్నాకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. రమాకాంత్ సాక్ష్యం కోసం అందరిని అడుగుతూ ఉంటాడు. కానీ ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. రమాకాంత్ లాస్ట్గా ఇమ్రాన్ని వెళ్ళి కలుస్తాడు. మున్నా పెళ్లిలో ఉన్నప్పుడు ఇమ్రాన్నే బోసడి వాలా అని పిలిచింటాడు. ఇమ్రాన్ మున్నా తన గౌరవాన్ని తీశాడు అని కోపంతో ఉంటాడు. అందుకు ఇమ్రాన్ మున్నాకి ఆపోజిట్గా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఇమ్రాన్ రమాకాంత్తో, మీలాగే నా దగ్గరికి సాక్ష్యం చెప్పమని ఇంకొకరు కూడా వచ్చారు అంటాడు. అతను ఎవరు అంటే మౌర్య. మౌర్య కళీన్ దగ్గర పనిచేస్తూ వాళ్ళని పట్టుకోవడం కోసం సాక్ష్యాలు సంపాదిస్తూ ఉంటాడు. మౌర్య త్రిపాఠి వంశాన్ని వెన్నుపోటు పడవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. మౌర్య రమాకాంత్ ఇద్దరు కలిసిపోతారు. ఇద్దరు సాక్ష్యం గురించి బయట ఎక్కడా చెప్పకూడదు అనుకుంటారు. గుడ్డు బాబర్ కనపడడం లేదు అని బీనాతో చెప్పింటాడు. అందుకు బీనా రాజాని మక్బూల్ ఇంటికి పంపించి బాబర్ని వెతికిస్తుంది. మక్బూల్ వాళ్ళ అమ్మ కోసం బాబర్ని చంపకుండా ఇంట్లోనే కట్టేసింటాడు. రాజా బాబర్ని విడిపిస్తాడు. శబానా గుడ్డుని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. శబానా గుడ్డుని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. గుడ్డు శబానా ఆపి, నాతో లవ్ గురించి ఆలోచించడం మానే, నాకు ఈ లవ్ అసలు సరిపోదు అంటాడు. ఈ విషయం లాలాకి తెలుస్తుంది. లాలా శబానాతో గుడ్డుతో తిరగద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు. శబానా లాలాతో, నాకు గుడ్డు అంటే చాలా ఇష్టం అంటుంది. దానికి లాలా, గుడ్డు ఒక రౌడీ, అతనికి ఎప్పుడు ఏం జరుగుతుందో అతనికే తెలియదు, అతన్ని మర్చిపో అంటాడు. గోలు గుడ్డుతో శబానాతో క్లోజ్ అవ్వడం మన బిజినెస్కి అంత మంచిది కాదు అంటుంది. దానికి గుడ్డు, నేను ఎవరితో క్లోజ్ అవ్వడం లేదు అంటాడు. లాలా కూడా గుడ్డుతో శబానాకి దూరంగా ఉండు అంటాడు. దానికి గుడ్డు, నన్ను మా ఫాదర్
25 సంవత్సరాలు కంట్రోల్ చేశాడు. అలా నాకు ఇంకొకరు అవసరం లేదు అంటాడు. గోలుకి లాలాతో బిజినెస్ ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు అని ఒక డౌట్ వస్తుంది. దానికి గోలు, మనం కూడా లాలా మీద డిపెండ్ అయితే కలీన్ లాగా మిగిలిపోవాల్సి వస్తుంది అని గోలు లాలా డ్రగ్స్ ఎలా తయారు చేశాడో కనుక్కుంటుంది. డ్రగ్స్ తయారయ్యేది పాపి ఫీల్డ్ నుంచి, తెలుగులో చెప్పాలి అంటే గసగసాల నుంచి. గోలు గుడ్డు ఇండిపెండెంట్గా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని గసగసాలు పండించే భూమిని వాళ్ళ సొంతం చేసుకోవాలి అనుకుంటారు. గవర్నమెంట్ వీటిని వేలానికి వేస్తూ ఉంటుంది. గుడ్డు యాదవ్కి కలీన్కి పడదు అని తెలుసుకొని యాదవ్కి ఫోన్ చేసి ఆ పాపి ఫీల్డ్ గురించి డీలింగ్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. యాదవ్, నేను దాని గురించి ఆలోచిస్తా అంటాడు. మౌర్య రామాకాంత్ ఇద్దరు సాక్ష్యాలు సంపాదించి మౌర్య పై ఆఫీసర్ని వెళ్ళి కలుస్తారు. కానీ మౌర్య పై ఆఫీసర్ సీఎం ఉన్న ఇద్దరు బంధువులుగా మారుతున్నారని, ఈ కేసు ఇంకా నిలబడదు అని చెప్తాడు. దాంతో మౌర్య రామాకాంత్ ఇద్దరు హోప్స్ అన్ని వదిలేస్తారు. యాదవ్ కళ్యాణ్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. సీఎం కూతురు మాధురికి మున్నాకి పెళ్లి జరుగుతుంది. ఫస్ట్ నైట్ రోజు మాధురికి మున్నాకి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తుంది. దాంతో మాధురి చాలా బాధపడుతుంది. సీఎం మాధురి పెళ్లిని సింపుల్గా చేసింటాడు. దాన్ని ప్రజలంతా చూసి సీఎం మంచోడు అనుకుంటారు. ఎలక్షన్స్ వస్తాయి, సీఎం ఈసారి మళ్ళీ హయ్యెస్ట్ మెజారిటీతో గెలుస్తాడు. సీఎం ఇంత హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించినందుకు కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తాడు. అది యాదవ్ చూసి తట్టుకోలేకపోతాడు. మున్నా గన్ ఫ్యాక్టరీని మళ్ళీ రెడీ చేపించడం స్టార్ట్ చేస్తాడు. హరీష్ గోలు పార్ట్నర్షిప్ గురించి వాళ్ళ నాన్నతో అన్నతో మాట్లాడతాడు. గోలు గుడ్డు ఇద్దరు దద్దా దగ్గరికి వచ్చి డ్రగ్స్ బిజినెస్ గురించి డీలింగ్ మాట్లాడతారు. లాభం వస్తే 50% షేర్ ఇస్తామని అంటాడు. దద్దా డ్రగ్స్ బిజినెస్ చేయడానికి ఒప్పుకోడు. ఎందుకంటే దద్దా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. దద్దా కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ డ్రగ్స్ మానలేకపోతుంది. అందుకు దద్దా ఇలా పొట్టిగా పుట్టింటాడు. అందుకు దద్దా హరీష్ ఇచ్చిన డీల్ని క్యాన్సిల్ చేస్తాడు. డీలింగ్ సెట్ అవ్వనందుకు హరీష్ బాధపడతాడు. సీఎం మినిస్టర్ సీట్లని అందరికీ కేటాయిస్తాడు. యాదవ్కి హెల్త్ మినిస్ట్రీ వస్తుంది. కళ్యాణ్కి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వస్తుంది. యాదవ్ సీఎం తమ్ముడైన నాకంటే కళ్యాణ్కే ఎక్కువ మినిస్ట్రీ పోస్టులు ఇచ్చాడు అని యాదవ్ కోపంతో రగిలిపోతాడు. సీఎం యాదవ్తో కళ్యాణ్ మన కోసం ఎంతో చేశాడు, దానికి ప్రతిఫలంగా గసగసాలు ఉన్న భూములన్నీ కళ్యాణ్కి కేటాయించు అంటాడు. యాదవ్ సీఎంకి ఏం చెప్పలేక సరే అని చెప్తాడు. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి యాదవ్ ఆ గసగసాల భూమిని ఎవరి పేరు మీద రాస్తాడు? యాదవ్ కళ్యాణ్ మీద ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటాడు? మున్న మాధురితో కలుస్తాడా లేదా? గుడ్డు గోలు ఇద్దరు డ్రగ్స్ బిజినెస్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. మరి మీరు ఆ ఎపిసోడ్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవిడెన్స్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.